ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు రెండవ శనివారము ఏలియా వారి యుద్ధకు వచ్చెను మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడచూపెను అతని పలుకులు దివీటి వలె మండిను అతడు కరువును కలిగించెను అతని పట్టుదల వలన చాలామంది అశువులు కోల్పోయిరి ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షమును ఆపివేసెను మూడు మారులు అగ్నిని కురియించెను ఏలియా నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి అట్టి కార్యములను ఇతరులు ఎవరైనా చేయగలరా దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో గుర్రములు లాగేడి రథమున స్వర్ణమునకు కొనిపోయెను నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవని దేవుని కోపము ప్రజ్వరిల్లకముందే దానిని చల్లార్చదవని తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవని ఇజ్రాయేలు తెగలను ఉద్ధరించదవని లేఖనములు నుడువుచున్నవి నీ ఆగమనమును దర్శించువారు ప్రేమతో జీవించి చనిపోవువారు ధన్యులు మనమును జీవనమును పొందుదము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవా మమ్ము నీ వైపునకు మరల్పుము నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదమేని మేము రక్షణము బడయుదుము దేవా మమ్ము నీ వైపునకు మరల్పుము నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదమేని మేము రక్షణము బడయుదుము ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము రెండవ వచనము నుండి పదకొండవ వచనము వరకు చెరసాలలోనున్న యోహాను క్రీస్తు కార్యకలాపాలను గురించి విని శిష్యులను ఇద్దరును ఆయన వద్దకు పంపెను రాబోవుడవు నీవా లేక మేము మరి ఒకరి కొరకు ఎదురుచూడవలయనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిది వారితో యేసు పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానునకు తెలుపుడు గృడ్డివారు దృష్టిని పొందుచున్నారు కుంటివారు నడచుచున్నారు కుష్ఠరోగులు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు మృతులు పునరుత్ లగుచున్నారు పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను ఆ శిష్యుడు తిరిగిపోయిన పిదప యేసు యోహాను గురించి జనసమూహములతో మీరు ఏమి చూడవలయనని ఎడారికి పోయితేరి గాలికి కదలాడు గడ్డెపోచనా మరేమి చూడబోయితిరి మృదువస్త్రములు ధరించిన మనుషునా వస్త్రములను ధరించిన వారు రాజభవనములో గదా మరి ఏల పోయి ప్రవక్తను చూచుటక అవును ప్రవక్త కంటే గొప్పవాణిని అని నేను మీతో చెప్పుచున్నాను ఇతనిని గురించి ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడియున్నది మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే వాడు ఎవడునూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతనికంటే గొప్పవాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక